वेलकम बैक टू माय चैनल मी राधा एला उन्नारंडी अंदरू स्टे होम स्टे सेफ इंट्लोने उंडंडी जाग्रत्तगा उंडंडी दयचेसी बयटिकी एक्कडिकी वेल्लोद्दंडी कोंचेम मीकु एदैना कावालन्ना कूडा कोंचेम ऑनलाइन लो पेट्टुकोंडी कुदिरिनंत वरकु कूडा यस ओके फ्रेंड्स नेनु मीकु ब्यूटीशियन सीरीज स्टार्ट चेसानानि चेप्पानु कदा अयिते ई रोजु नेनु मीकु ऐब्रोस एला चेसुकोवाली मन एन्नि रोजुलु प्राक्टिस चेस्ते मन की वस्तुंदि अनेदि कंप्लीट मन की मन ओन गा अंटे इप्पुडु नेनु पार्लर लोकि वेळ्ळकुंडा प्रेजेंट अयिते इप्पुडु नेनु एक्कडिकि वेळ्ळडानिकि लेदु काबट्टि नाकु नेनु ओन गा ऐब्रोस एला चेसुकोवाली ఎవరికైనా చేయాలి అంటే ఎలా చేయాలి నాకు నేను ఓన్ గా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి కంప్లీట్ గా ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ 30 డేస్ బ్యూటీషియన్ కోర్స్ వీడియోలు మీరు చూడాలి మీకు నోటిఫికేషన్స్ రావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయ్స్ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది థ్రెడ్ అన్నమాట థ్రెడ్ ఏంటి అంటే మనకి ఐబ్రోస్ చేసే థ్రెడ్ అంటే మనకి బయట ఎక్కడైనా మనకి బ్యూటీ పార్లర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అమ్ముతారు అక్కడికి వెళ్తే ఇస్తారు ఐబ్రోస్ చేసుకునే థ్రెడ్ అంటే లేదు మీ దగ్గర ఆ థ్రెడ్ అవైలబుల్ లో లేదు అనుకున్నప్పుడు నార్మల్ థ్రెడ్స్ లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట నేను మీకు అది ఇది రెండు చెప్తున్నానండి ఆ థ్రెడ్ నాకు తెలిసి ఒక 30 రూపాయస్ 40 రూపాయస్ ఉంటదేమో నాకు తెలిసి రెండిటికి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు నిప్పి ఉండదు అంటారు బట్ నార్మల్ థ్రెడ్ కన్నా ఆ థ్రెడ్ తొందరగా తెగిపోతూ ఉంటదన్నమాట yes ఇప్పుడు జస్ట్ నేను నార్మల్ థ్రెడ్ తో చూపిస్తున్నానండి నేను మీకు బేసిక్ గా అసలు ఫస్ట్ మనం ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఎవరికైనా ఐబ్రోస్ చేయాలి అనుకున్నా మీకు మీరు ఓన్ గా ఐబ్రోస్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు ఫస్ట్ పౌడర్ అప్లై చేసుకోండి ఎలా అప్లై చేస్తారంటే ఇక్కడ కింద అండ్ పైన ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటి అంటే మనకి ఎంటిక్ అనేది తొందరగా తెగుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇలా తీసుకున్నా కూడా మనకి చక్కగా షేప్ అనేది మనకి తెలుస్తుందన్నమాట అంటే దీనికి టచ్ అవ్వకుండా మీరు ఇలా చూడండి ఇలా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా రాసుకున్నప్పుడు ఏంటి అంటే మీకు ఒక షేప్ అనేది ఇక్కడ మీకు బాగా కనిపిస్తుందన్నమాట యా ఇట్లాగా ఫస్ట్ ఇదా మీరు ఫిల్లింగ్ అయితే చేసుకోండి పౌడర్ తోటి yes ఇప్పుడు మనం ఎవరికైనా ఐబ్రోస్ చేయాలి అంటే ఎలానో చూపిస్తాను ఫస్ట్ మీరు ఇలా నోట్లో పెట్టుకోండి దారాన్ని బాగా మీకు పంటి కింద మాట్లాడేటప్పుడు మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇక్కడ దవడల దగ్గర పెట్టుకోండి ఓకే పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ దీన్ని తిప్పుకోవాలన్నమాట ఇట్లా మూవింగ్ అవుతూ ఉండదు మనకి ఎస్ మనకి మధ్య మధ్యలో ఇలా దారం తెగుతూ ఉంటుందండి మీరు అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి నోట్లో మనం ఇక్కడ దవడల దగ్గర పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మళ్ళీ చూపిస్తాను చూడండి దీన్ని ఈ పార్ట్ ఇంకోండి దీన్ని తిప్పుకోవాలి తిప్పుకొని ఇట్లా మనము ఎంటిక దాంట్లోకి వెళ్ళిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఒక ఓకేనా ఇది మనం ఎవరికైనా చెయ్యాలి అంటే ఇది ప్రాసెస్ అన్నమాట అయితే మనకి మనం ఓన్గా ఎలా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు బొట్టన వేలికి చుట్టుకోండి నెక్స్ట్ ఈ హ్యాండ్కి చూపుడు వేలికి అనమాట ఎస్ ఇలాగా ఫస్ట్ మీరు దారాన్ని నీకు ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి థమ్ నైల్ అండ్ ఇదన్నమాట మనం చూపుడు వేలు అనమాట ఇట్లాగా పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇలా తిప్పేసేయండి ఎస్ ఇలా మీరు తిప్పేసేసేయండి అప్పుడు ఇక్కడ పట్టుకోండి దీన్ని ఇట్లాగా మూవింగ్ అనమాట కనపడుతుంది కదా మీకు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది దారం ఇలా పట్టేసుకోండి యా
మీరేం చేయాలంటే ఫస్ట్ మీకు ఈ మూవింగ్కే దగ్గర దగ్గర ఒక 15 ఆర్ 20 డేస్ పడుతుంది ఈ మూవింగ్ రావాలని. ఇప్పుడు జస్ట్ మేము పార్లర్లో నేర్చుకున్నప్పుడు చాలామందికి 3 మంత్స్ వరకు కూడా ఇలా ఈ ప్రెస్సింగ్ రాదనమాట. వన్స్ ఇది వచ్చిందా ఇంకా మీరు లైఫ్ లాంగ్ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, మనకు మనం ఓన్గా చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇలా తీసుకొని ఏం చేస్తానంటే, నేను మీకు నేను ఆల్రెడీ ఐబ్రోస్ చేసుకున్నాను బట్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. యా, ఇలా తీసుకొని ఇలా పట్టుకోండి, దీన్ని ఇలా పెట్టుకో, ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడ ఇక్కడ మీకు ఎంటికలు ఉన్నాయి కదా, ఇలా ఇలా అనండి, ఇలా ఇలా పైన ఉన్నా సరే మీకు ఇక్కడ షేపు, మీకు ఎక్కడైతే ఎక్స్ట్రా ఎంటికలు ఉన్నాయో అక్కడ ఇలా అనండి. యా, ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి, మీకు ఎంటికలు ఎక్కడ వరకు మీకు లైన్ కావాలి అనుకుంటున్నారో దాన్ని ఇదిగో ఇలా తీసుకోండి. ఇలాగా అలా అలా తీసుకున్నప్పుడు ఏమైందంటే మీకు ఒక లేయర్ లాగా అక్కడ తెలిసిపోద్ది. అదిగోండి ఇట్లాగా చూసారు కదా, ఇక్కడ నేను చేశాను చూడండి. నాకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను, బట్ మీకు ఇది రావాలంటే కొన్ని రోజులు టైం అయితే పడుతుంది. ఇది ఇలాగ మూవింగ్ జస్ట్ మీరు మూవింగ్ అండ్ కింద కూడా అంతేనండి, జస్ట్ కింద కూడా అంతే. ఇదిగోండి ఇలాగ ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే ఇలా పట్టుకొని, లేదంటే మీకు మీరే ఎక్స్ట్రా సేమ్ ఉన్నాయి. అదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి, నా స్కిన్ అంటు పట్టుకుంటాను చూసారా, అలా అనమాట. అట్లా ఇలా మీరు మొత్తం 4 హెడ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు ఇక్కడ మూవింగే ఇట్లా పట్టుకొని మూవింగ్ చేసుకోవటం అన్నమాట. ఇట్లాగా మొత్తం ఇలా ఈ ప్రెస్సింగే ఇట్లా 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 మీరు ముందుకి వెనక్కి. ఎస్, ఇది మీరు నేర్చుకుంటే మనకి మనం ఓన్గా ఐబ్రోస్ చేసుకోవచ్చు అన్నమాట. నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇక్కడ ఒక ఇంటికి ఉంది కదా దీన్ని తీద్దాం. చూసారు కదా ఇక్కడున్న ఇంటిక పోయింది, అట్లా ఇందాకడికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తానండి, చాలామంది అప్పర్ లిప్ ఉంటుంది కదా, అప్పర్ లిప్ ఉన్న వాళ్ళకి కూడా అంతే. ఇలా పెట్టుకోండి ఫస్ట్ బుగ్గ, ఇక్కడనే చూడు నాకు హెయిర్, ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఇదిగోండి ఇందాకడికి ఇప్పటికి మీకు మీరు ఇదిగోండి ఏరిపోయింది చూడండి. ఇట్లా మీకు మీరు ఇది ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఎస్, మీ కాళ్ళ దగ్గర హెయిర్ ఉంటుంది కదా, కాళ్ళ దగ్గర హెయిర్ కానీ ఇంకా 4 హెడ్ మీద కానీ చేతుల మీద కానీ మీరు 1 మంత్ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు మీరు ఓన్గా చేసుకోగలుగుతారు అండ్ ఎవరికైనా చేసుకోగలుగుతారు. ఇది నేను ఎగ్జాక్ట్గా నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట ఈ ప్రొసీడింగ్స్ అనేది. మా రిలేషన్లో ఒక అమ్మాయి తను బ్యూటీషియన్ అయితే ఇలా చేయడం చూపించింది, మనకి మనం ఓన్గా ఎలా ఐబ్రోస్ చేసుకోవాలి అనేది చూపించింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేది ఉన్నప్పుడు ఇక్కడ పైన ఎక్కువ లేయర్ ఉంటుంది, దాన్ని ఇలా ఇలా అనుకోండి ఫస్ట్. యా, ఇప్పుడు మనం ఇక్కడ హెయిర్ని ఇలా తీసుకోండి ఫస్ట్, మొత్తం అంతా ఇట్లాగేసుకోండి, ఇట్లాగేసుకొని మీరు కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోండి. యా, చూసారు కదా ఇలా షేప్గా వచ్చిందో. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఐబ్రోస్ అనేది చేసుకోవచ్చండి. మీరు ఒక 1 మంత్ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది అనమాట. వాళ్ళు అక్కడ నేర్పించేది కూడా ఇదే, నోట్ దారం పెట్టుకొని కాళ్ళ మీద ఇలా 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 అంటుంటారు ఫస్ట్ ప్రాసెస్ అది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అక్కడ చూపించరు, ఏ పార్లర్లో కూడా వాళ్ళు నోట్లో పెట్టుకొని ఎవరికైనా చేయటం చూపిస్తారు కానీ మనకి మనం ఓన్గా చేయటం అనేది ఎక్కడ కూడా చూపించరండి.
నాకు తెలిసి మేబీ కొన్ని కొన్ని చోట్ల మనకి మనం సెల్ఫ్గా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇదే ప్రొసీడింగ్స్ అనమాట. నేను నేర్చుకుని చదువుకుని నాకు తను అలా చూపించలేదు, జస్ట్ నోట్లో పెట్టుకొని చూపించేది. బట్ ఇది నేను నేర్చుకున్నాను కాబట్టి మనకి మనం బాగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం రెడీగా ఉండండి. బ్యూటీషియన్ కోర్స్లో 30 డేస్ కూడా మొత్తం నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను, మీకు ఒక అవగాహన కూడా నేర్పిస్తాను. ఓకేనా? కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ట్యాప్ చేస్తేనే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వీడియోస్ అనేది మీకు వస్తాయన్నమాట. ఓకేనా? బై బై. స్టే హోమ్, స్టే సేఫ్.